ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేద సాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోనిగారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫేమస్ షూ కంపెనీ, మన ఇండియన్ షూ కంపెనీ వాళ్ళు వాళ్ళ సేల్స్ మ్యాన్ని ఆఫ్రికా దేశానికి పంపించారట. ఆఫ్రికాలో ఇంకా వీళ్ళ షోరూమ్స్ ఓపెన్ చేయాలి, ఈ షూ ప్రోడక్ట్స్ అక్కడ అమ్మాలి అనే ఉద్దేశంతో ఒక సేల్స్ పర్సన్ని పంపించారు.
ఆయన అక్కడికి వెళ్ళాడు. రెండు మూడు నెలల తర్వాత ఈమెయిల్ పెట్టాడు మేనేజర్. ఏమని, ఐఎమ్ కమింగ్ హోమ్ బికాస్ హియర్ నో వన్ వేర్స్ ద షూస్. నేను తిరిగి వచ్చేస్తున్నానండి, ఇక్కడ ఎవ్వడూ షూ వేసుకోవటం లేదు, షూ వేసుకునే అలవాటు లేదు. అందుకే మనం కంపెనీ ఇక్కడ మన షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయటం సాధ్యం కాదు. ఎవరు షూ వేసుకున్నట్లుగా నాకు అనిపించడం లేదు. మూడు నెలలుగా నేను చూస్తున్నాను, ఎవరి కాళ్ళకి షూస్ లేవు, నేను రిటర్న్ వచ్చేస్తున్నానని చెప్పాడు. మెయిల్ పంపించి ఇంటికి వచ్చేసాడు మూడు నెలల్లోనే. ఆ తర్వాత కొన్ని నెలలకి ఈ మేనేజర్ ఇంకొక సేల్స్ పర్సన్ని అదే దేశానికి పంపించాడు. ఈ సేల్స్ పర్సన్ అక్కడికి వెళ్ళి మూడు నెలలు అబ్జర్వ్ చేశాడు, సర్వేలు చేశాడు, స్టడీ చేశాడు, ఈమెయిల్ పెట్టాడు మేనేజర్కి. ఈమెయిల్ పెట్టాడు ఏమని, ఇక్కడ ఎవ్వరూ షూ వేసుకోవటం లేదు. ఫస్ట్ వాడు ఏం చెప్పాడో, ఇక్కడ ఎవ్వడూ షూ వేసుకోవటం లేదు, కాబట్టి మనం మన షూస్ని విపరీతంగా ఇక్కడ అమ్మేసేయచ్చు, అందుకే చాలా ఆర్డర్ ఫామ్స్ పంపించండి, చాలా ప్రోడక్ట్స్ పంపించండి, ఇక్కడ నేను అన్నిటినీ సేల్ చేయగలుగుతాను అని ఈమెయిల్ పెట్టాడట. తేడా ఎక్కడొచ్చింది? ఫస్ట్ వాడు వెళ్ళింది ఆ దేశమే, సెకండ్ వాడు వెళ్ళింది ఆ దేశమే, కానీ వాళ్ళు చూసినటువంటి దృక్పథం వేరుగా ఉంది. ఫస్ట్ వాడేమో ఇక్కడ ఎవడు షూ వేసుకోవట్లేదు, షూ వేసుకునే అలవాటు లేదు, మనం ఇక్కడ ఈ మన ప్రోడక్ట్స్ని అమ్మలేము, నేను వచ్చేస్తున్నానని చెప్పి అర్ధాంతంగా వచ్చేసాడు. రెండో వాడేమో ఇక్కడ ఎవరు షూ వేసుకోవట్లేదు కాబట్టి షూస్ వేసుకోవడం అలవాటు చేస్తే విపరీతంగా మన సేల్స్ పెరుగుతాయి, ఇంకా అనేక బ్రాంచెస్ మనం ఈ దేశంలో ఓపెన్ చేయొచ్చు, అందుకనే ఆర్డర్ ఫామ్స్ ఎక్స్ట్రా పంపించండి, షూస్ కూడా ఎక్స్ట్రా బండిల్స్ మీరు షూస్ పంపించండి, అవన్నీ కూడా ఇక్కడ నేను అమ్మగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి వాడిలో లేనిది రెండో వాడిలో ఉంది. ఏంటి? తన ప్రోడక్ట్స్ మీద నమ్మకం. నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే షూస్ ఇక్కడ ఈ ప్రజలకి అలవాటు చేయగలుగుతాను అని ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం. రెండవది అక్కడ ఉన్న ప్రజల మీద నమ్మకం. ఒకసారి మా ప్రోడక్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయితే వాళ్ళు ఏ షూ వేసుకోవడం ప్రారంభిస్తారు అని అక్కడ ఆ ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం. మూడవది తన మీద తనకున్న నమ్మకం. నేను నా కంపెనీ ప్రోడక్ట్స్ని ఇక్కడ అమ్మగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఒక్క ఆలోచనే డిఫరెన్స్ అండి. నేను చేయగలుగుతానన్న నమ్మకం, ఇది సాధ్యమవుతుంది అనే నమ్మకం, ఇది జరుగుతుంది అనే ఆలోచన, అది ఒక్కటే తేడా ఫస్ట్ వాడికి రెండో వాడికి. ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది ఉన్నాం, మనలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను ప్రార్థనకు వచ్చాను, అంతోని వారి ప్రార్థన నేను కోరుకుంటే తప్పకుండా నా కోరిక నెరవేరుతుంది అని అనుకున్న వాళ్ళు వచ్చారు. కొంతమంది ఏమో అనుకుంటున్నాను, కొంతమంది ఏమో రోజంతా ఇంట్లో ఉండి కూర్చొని ఏం చేస్తాను, కనీసం అక్కడికి కాలక్షేపానికి కొద్దిసేపు చర్చిలో కూర్చొని వస్తానని అనుకున్న వాళ్ళు కూడా వచ్చారు. కొంతమంది ఏదో ప్రార్థన చేసుకుంటాం, ఒక రాయేస్తాను, తగిలితే తగిలింది, లేకపోతే లేదు, అంతోని వాడిని అడుగుతాను, జరిగితే జరిగింది, లేకపోతే లేదు అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆలోచన డిఫరెంట్గా ఉంది. నేను అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటే నాకు జరుగుతుంది అనుకున్న వాళ్ళు వచ్చారు. నేను అడిగినా కూడా జరగదు, ఏదో ఒక రాయేద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్. బహుశా మీలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది, అంతోని వారి ఆరాధన, సైతాన్ ఆరాధన, మరేమ గారి ఆరాధన, సైతాన్ ఆరాధన అని గతంలో ఎవరు చెప్పుంటారు, కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అవసరం లేదండి. ఎవ్రీథింగ్, మన క్యాథలిక్ చర్చ్ తయారు చేసిన ప్రతి అంశం కూడా, ప్రతి ఆరాధనా క్రమం కూడా బైబుల్ ఆధారంగా చేసిందే. మరియమ్మ గారిని ప్రార్థించుకుంటే అది తప్పకుండా జరుగుతుందన్న నమ్మకం అది బైబిల్లో ఉంది. ఫస్ట్ మిరకల్, జీసస్ పర్ఫామ్ చేసిన ఫస్ట్ మిరకల్, మొట్టమొదటి అద్భుతం ఎవరి కారణంగా జరిగింది? మరియమ్మ గారి మధ్యవర్తిత్వం ద్వారా జరిగింది. ఆ రోజు యేసు ప్రభు ఏమంటున్నాడు, మరియమ్మ గారు వెళ్ళారు, బాబు ఈ ఇంట్లో ద్రాక్షరస సమీపం వస్తుంది, ఏదైనా అద్భుతం చేయవా అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు, వామ్మో నీకెందుకు నాకెందుకు, ఇది మన పెళ్లి కాదు,
నా సమయం ఇంకా రాలేదు పో అన్నాడు. అన్నాడా లేదా? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. నేను ఈరోజు ఈ ఫ్యామిలీలో అద్భుతం చేసే గడియ ఇంకా రాలేదు, యూ హ్యావ్ టు వెయిట్ సమ్ టైం అన్నాడు. అని మరేమ్ గారు వదిలిపెట్టిందా? పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, శిష్యుల దగ్గరికి వెళ్ళి, అరే మీరు వెళ్ళి కలవండి, ఏం చెప్తాడో చూడండి అని చెప్పి పంపించింది. యేసుప్రభు అనుకొని ఉంటాడు, నన్ను మా అమ్మ వదిలిపెట్టేటట్టు లేదు, ఏదో నీకు చేయాలి అనుకొని ఏం చేశాడు? ఫస్ట్ అద్భుతం అక్కడ చేశాడు. ఎవరి ప్రేరేపణ వల్ల? మరియమ్మ గారి ప్రేరేపణ వల్ల. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ష్రైన్స్ ఎక్కడున్నాయి? ఎవరి పేరు మీద ఉన్నాయి? మరియమ్మ గారి పేరట అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హృదయ పరివర్తన మనసులో రావాలి, పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ జరగాలి. ఎవరైతే ఈరోజు ఈ ఆలయంలో ఈ ప్రార్థనా సమయంలో స్వస్థత కోరుకొని వచ్చారో ఆలోచన చేయండి. నీ పాపాలు క్షమించబడితేనే నీకు స్వస్థత. చాలామంది పాప సంకీర్తనం చేశారు, కొంతమంది వాక్యం వింటూ పాప సంకీర్తనం చేసే అవకాశం పొందుకోలేదు. ప్రార్థన చేసుకోండి. పశ్చాత్తాప హృదయం మీలో కలిగే విధంగా ప్రార్థన చేసుకోండి. యేసు పరిశుద్ధ రక్తములో ఆ శక్తి ఉంది. యేసు శిలువ రక్తము నన్ను పాపము నుంచి కడిగి వేస్తుంది, నాకు ఈరోజు నా అనారోగ్యం నుంచి స్వస్థత కలుగుతుంది అని నమ్మండి. అమూల్యమైన రక్తము నిష్కలం రక్తము 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 యేసు రక్తము 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 నిష్కలంకమైన రక్తము రక్తము యేసు రక్తము రక్తము సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన సాక్షిని మన శిక్షను తొలగించును సంహారమునే తప్పించును యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు హల్లెలూయా 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 Hallelujah! 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 Thank you, Lord! Vandralu, 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 vandralu. Hallelujah! 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 Thank you, Jesus! Thank you, Lord!
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. జయస్వామి, మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. కరుణామయుని ప్రేమ విందుకు వేగమిరా రండి, కల్వరినాథుని త్యాగ విందుకు తరలిరా రండి. కరుణామయుని ప్రేమ విందుకు వేగమిరా రండి, కరుణామయుని విందుకు తరలిరా రండి. మధురమైనది విందు, మరపురానిది విందు,
మధురమైనది విందు, మరపురానిది విందు, మదిలో నిలచును ఈ విందు, మనకై వచ్చెను ప్రభు విందు, మదిలో నిలచును ఈ విందు, మనకై వచ్చెను ప్రభు విందు, కరుణామయుని ప్రేమ విందుకు వేగమెరా రండి, కల్వరినాథుని త్యాగ విందుకు తరలిరా రండి. ప్రభువా, మీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావము కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతు నివారా మాములకు ప్రార్థించండి. మాములకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా మాములకు ప్రార్థించండి. పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మాములకు ప్రార్థించండి. మాములకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మాములకు ప్రార్థించండి. మాములకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగవరమును పొందినవారా మాములకు ప్రార్థించండి. మాములకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మాములకు ప్రార్థించండి. మాములకు ప్రభువును. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతుని వారి భక్తులారా, అగ్రమేత్రాసనం హైదరాబాద్ నందు వెలిసినటువంటి పునీత అంతుని వారి పుణ్యక్షేత్రము ఎంతో గొప్పది, అతీతమైనది. ఈ యొక్క పుణ్యక్షేత్రములో ప్రతి మంగళవారము కూడా పునీత అంతుని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎంతోమంది వారి యొక్క జీవితాలలో దేవునికి ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. కావున ఈ యొక్క పుణ్యక్షేత్రము నందు ప్రతి మంగళవారము కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. దివ్య పూజ పనులు మరియు దివ్య ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు కూడా ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని, దివ్య పూజలో పాల్గొని, పునీత అంతుని వారి యొక్క ప్రార్థన సహకారాల ద్వారా ఆ యొక్క దివాతి దేవుని యొక్క కృపావరాలు మీరందరూ పొంది స్వస్థతను పొంది నూతన జీవితాన్ని పొందవలసిందిగా మేమందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొణికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం, ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం.